రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికల సందడి కనిపించట్లేదు. అధికారుల జాడే కనిపించట్లేదు. కొన్ని కొన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక్క జిల్లాలోనే కాదు దాదాపుగా 13 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల ప్రక్రియను ఒక చోటకొచ్చిన ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి లైవ్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి అధికారులు సహకరించట్లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అధికారులు ఈ జాప్యం కొనసాగిస్తారా? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇమిడియట్ గా వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తే అప్పటికప్పుడు నామినేషన్ల ప్రక్రియ కొనసాగిస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. చాలా చోట్ల గ్రామాల్లో అధికారులు చెబుతున్నది ఒకటే, ఇంకా తమకు ఉన్నతాధికారుల ఎటువంటి ఆదేశాలు రాలేదు ఎన్నికల ప్రక్రియ గురించి, అలాగే నామినేషన్ల స్వీకరణ గురించి అనేది. కొన్ని కొన్ని చోట్ల మాత్రం, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి, ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి సీట్లను అయితే ఆ నోటీస్ బోర్డులో అంటించడం అయితే జరిగింది. కానీ అధికారులు చెబుతున్నది మాకైతే ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదనేది. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల సందడి ఈ పాటికి నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభమై ఉంటే ఎన్నికల ప్రక్రియ సందడి వేరే విధంగా ఉండేది. ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం తమ నామినేషన్లు స్వీకరించాలి అంటూ కొన్ని కొన్ని చోట్ల ధర్నాలకు, రాస్తారోకోలకు, నిరసనలకు దిగుతున్న పరిస్థితి. కానీ అధికార పక్షానికి సంబంధించి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ ఒక్కరూ కూడా నామినేషన్ వేయడానికి ముందుకు వెళ్ళలేదు. పైగా అధికారులు కూడా ఎంపీడీఓ స్థాయి అధికారులు కానివ్వండి, లేదంటే పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి, చాలా చోట్ల వచ్చి తాళాలు వేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, నిన్నటి వరకు గ్రామ సచివాలయాల వద్ద కానీ కొన్ని కొన్ని చోట్ల ఫోటోలకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలకి కొన్ని కొన్ని ఫోటోలకి స్టిక్కర్లు అంటించేసి వాటిని ఈరోజు పీకేసిన సందర్భం కూడా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఎస్సీసీకి కంటపడింది. ఆల్రెడీ ఎస్సీసీ ఎప్పటికప్పుడు ఉదయం నుంచి ఏం జరుగుతోంది అనేది ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రతిదాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది, ఈ ఆల్రెడీ ఎస్సీసీ ప్రకటించిన నోటిఫికేషన్ సంబంధించి అనేది తర్వాత ఒక డెసిషన్ తీసుకుందాము అని వేచి చూసే ధోరణిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ముందుకు వెళ్తున్నారు అనేది. కానీ ఈ లోపల 25వ తేదీన ఉదయం నుంచి మొదలవ్వాల్సిన నామినేషన్ ప్రక్రియ కనీసం ఏ ఒక్క చోట కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలకపోవడంతో ఒక ఊహించని షాక్ అయితే తగులుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, ఎస్సీసీకి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి, అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరి ఈ అనిశ్చితి సుప్రీం తీర్పు వరకు కొనసాగుతుందా, తీర్పు వచ్చిన తర్వాత పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వస్తుందనేది వేచిచూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.